నమస్కారం, నేను డాక్టర్ భానుతేజ రెడ్డి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్స్, కాంటినెంటల్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు నేను మీకు బ్లాడర్ హెల్త్ అంటే మూత్రం సంచికి తగిన హెల్త్ మెయింటైన్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన 10 జాగ్రత్తల గురించి మాట్లాడతాను. మొదటిది, సరిపడా నీరు తీసుకోవడం. ప్రతి ఒక్కరూ రోజుకి 3 నుంచి 4 లీటర్ల వరకు నీళ్లు కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. ఇలా 3 నుంచి 4 లీటర్లు వాటర్ తీసుకున్నట్లయితే మనకి 2 లీటర్ల వరకు యూరిన్ అనేది ప్రొడ్యూస్ అయ్యి మన కిడ్నీస్, బ్లాడర్ హెల్త్ బాగుండడానికి ఉంటుంది. సో ఒకవేళ మనం వాటర్ ఇంటేక్ తగ్గించినట్లయితే సో ఈ కిడ్నీస్ మరియు బ్లాడర్ హెల్త్లో కూడా చేంజెస్ అనేది తరచుగా చూస్తాం. రెండవది, కెఫీన్. కెఫీన్ అనేది మన కాఫీలో, టీస్లో, కూల్ డ్రింక్స్లో మరియు ఎనర్జీ డ్రింక్స్లో ఉండే ఇంగ్రీడియంట్. సో ఇది ఎక్కువ మోతాదుల్లో తీసుకునేటట్టయితే బ్లాడర్ మీద ఎఫెక్ట్ చేసి బ్లాడర్ ఎక్కువగా ముడుచుకుండేలా చేసే అవకాశం ఉంటుంది. సో కెఫీన్ అనేది తక్కువ క్వాంటిటీస్లో తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. మూడవది, స్పైసీ ఫుడ్స్. ఎక్కువ కారంగా ఉండే పదార్థాలు తిన్నట్లయితే బ్లాడర్ చేంజెస్ జరిగి తరచుగా యూరిన్కి వెళ్ళాల్సి రావడం, అర్జెన్సీ ఇవి పెరిగే అవకాశం ఉంటుంది. సో స్పైసీ ఫుడ్స్ అనేది లిమిట్లో తీసుకోవడం ఇంపార్టెంట్. నాలుగవది, కాన్స్టిపేషన్ లేదా మలబద్ధకంని మనం అవాయిడ్ చేయాలి. సో కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయడానికి మనం ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు అనేది ఎక్కువ మోతాదులో, అంటే పీచు ఎక్కువగా ఉండే పదార్థాలు తింటే మలబద్ధకం అనేది పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు. ఐదవది, మెయింటైనింగ్ హెల్దీ వెయిట్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. రోజు 45 నిమిషాల నుంచి గంట సేపు వ్యాయామం చేసినట్లయితే మన బ్లాడర్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మన హైట్కు తగ్గట్టుగా వెయిట్ మెయింటైన్ చేసినట్లయితే కూడా బ్లాడర్ హెల్త్ అనేది చక్కగా ఉంటుంది. ఆరవది, స్మోకింగ్ అనేది కంప్లీట్గా క్విట్ చేయడం మరియు ఆల్కహాల్ అనేది లిమిటెడ్ మోతాదుల్లో తీసుకోవడం తప్పనిసరి. స్మోకింగ్ అనేది బ్లాడర్ క్యాన్సర్కు కారకం. సో అందుకని స్మోకింగ్ దయచేసి చేయవద్దు. ఒకవేళ చేస్తున్నట్లయితే వెంటనే ఆపేసేయండి. అలాగే ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నట్లయితే బ్లాడర్ డిస్ఫంక్షన్, అంటే బ్లాడర్ యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళాల్సి రావడం, అర్జెన్సీ, యూరిన్ లీక్ అవ్వడం అనేది లాంగ్ టర్మ్లో చూడొచ్చు. అందుకని ఆల్కహాల్ కూడా చాలా తక్కువ మోతాదుల్లో తీసుకోవడం అనేది అవసరం. ఏడవది, రెగ్యులర్గా యూరిన్ పాస్ చేయడం. ప్రతి ఒక్కరూ ప్రతి 3 నుంచి 4 గంటల్లో ఒకసారి యూరిన్ పాస్ చేయాలి. తరచుగా లేడీస్ దీనిని ఫాలో అవ్వరు. అది ఎందువల్ల అంటే వేరియస్ సోషల్ కాజెస్, సరైన బాత్రూమ్స్ అవైలబుల్ లేకపోవడం, ఎక్కడైనా బయట ఉండి యూరిన్కి వెళ్ళలేకపోవడం వల్ల వాళ్ళు ఎక్కువసేపు హోల్డ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇందు మూలంగానే వాళ్ళలో ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్స్ చూస్తాము. సో ఎక్కువసేపు హోల్డ్ చేసుకున్నప్పుడు యూరిన్ ఎక్కువసేపు లోపల ఉండి బ్లాడర్ స్ట్రెచ్ అయ్యి సో ఆ బ్లాడర్ మళ్ళీ ముడుచుకునే తత్వం కొంచెం వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని ప్రతి 3 నుంచి 4 గంటల్లో తప్పనిసరిగా యూరిన్ అనేది ఎంప్టీ చేయాలి. తర్వాతది మనం పిల్లల్లో ఎక్కువగా చూస్తాము, అదేంటంటే వాళ్ళు ఆటల్లో మునిగిపోయి యూరిన్ సరిగ్గా ఎంప్టీ చేయకుండా త్వరగా బాత్రూంలోంచి బయటకు వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ప్రతి పేరెంటు వారి పిల్లల్ని ఇన్సిస్ట్ చేసి మరీ యూరిన్ కంప్లీట్గా ఎంప్టీ చేయమని చెప్పాలి. సో దీంతో పిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ రేట్స్ అనేది బాగా తగ్గుతాయి. తర్వాతది మనం 50 ఏళ్ళ పైబడిన లేడీస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము, అది ఏమిటంటే వాళ్ళల్లో యూరిన్ లీక్ అవ్వడము, దగ్గితే తుమ్మితే యూరిన్ పడిపోవడము, యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళాల్సి రావడము, ఆపుకోలేకపోవడము, ఇవన్నీ చూస్తూ ఉంటాము. ఇవి ఎందువల్ల అంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వీకెన్ అవ్వడం వల్ల. సో యూజువలీ 50 ఏళ్ళ పైబడిన వాళ్ళలో పీరియడ్స్ అనేవి అయిపోయినప్పుడు దానికి రిలేటెడ్ ఉన్న హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది వెళ్ళిపోతుంది. సో అందుకని ఆ జెనిటల్ ఏరియాలో ఉండే న్యూట్రిషన్ అనేది తగ్గిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ చూస్తాం. సో ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి పెల్విక్ ఫ్లోర్ మజిల్ ఎక్సర్సైజెస్ లేదా కీగిల్ ఎక్సర్సైజెస్ అని కూడా అంటాము. సో ఇవి ఏంటి అంటే మనం ఒకవేళ గూగుల్లో గిన కీగిల్ ఎక్సర్సైజెస్ ఫర్ ఉమెన్ అని టైప్ చేసినట్టయితే మనకు కొన్ని ఎక్సర్సైజెస్ అనేది కనబడతాయి. అందులో మనం చేయగలిగే వీలుండే విధంగా ఉండేవి ఒక 4-5 ఎక్సర్సైజెస్ పికప్ చేసుకొని అవి రోజు ఒక 15-20 మినిట్స్ చేసినట్లయితే ఈ బ్లాడర్కి సంబంధించిన ఇబ్బందులు తగ్గుతాయి. 10వది, ఎవరికైనా యూరిన్ ఎక్కువసార్లు వెళుతూ ఉన్నట్లయితే, యూరిన్ అర్జెన్సీ ఉన్నట్లయితే, యూరిన్ లీక్ అవుతూ ఉంటే, ఆడవాళ్ళకి తుమ్మినప్పుడు దగ్గినప్పుడు యూరిన్ వస్తే, యూరిన్లో మంట, పెయిన్,
యూరిన్లో బ్లడ్ పడడం ఇటువంటివి ఏవైనా ఉన్నట్లయితే వెంటనే మీ సమీపంలో ఉన్న యూరాలజిస్ట్ని కలిసి మీ బ్లాడర్ హెల్త్ ఒకసారి చెక్ చేయించుకోండి. ఎందుకంటే బ్లాడర్ హెల్త్ అండ్ కిడ్నీస్ హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.